జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కోటమిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ ప్రచారానికి మంచి స్పందన లభించడంతో ఆయన గెలుపుపై ధీమాగా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమంటున్న వినయ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికలు ఓరావరిగా సాగుతుంది. అయితే ప్రచారం ముగిసి మొత్తం కూడా ఆ ఓటింగ్ మాత్రమే మిగిలింది. అది దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కోటమిరెడ్డి అసలు ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరెవరికి పోటీ ఉంది మాత్రం ఎవరికి పోటీ లేదండి. మేము వెళ్ళబోతున్నాం. ఈరోజు జగన్ గారు రావటం మాకు చాలా ఉత్సాహం ఇచ్చింది. మా కేడర్ కి మా ప్రజలందరూ కోరుకున్నారు ఆయన వస్తే చాలా బాగుంది. అది కూడా లాస్ట్ డే రావటం ఇంకా మంచి జరిగింది. మా ప్రోగ్రామ్ మీరు చూసారు, మీరు కేడర్ ఒకసారి వినిపిస్తామని చెప్పడం జరిగింది. అంటే షర్మిల యాత్ర జరిగింది, ఓవరాల్ గా మీరు ఫీల్డ్ లో ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు, ఓవరాల్ గా అనిపిస్తుంది. మూడున్నర ఏడు నుంచి పనిచేస్తున్నానండి. చాలా హెల్త్ క్యాంప్స్ కాన్స్టిట్యున్సీలో 40 హెల్త్ క్యాంప్స్ వరకు జంచి పని చేశాం ఇక్కడ. మేము అది అపోజిషన్ అపోజిషన్ పార్టీ కాకపోయినా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అపోజిషన్ పాత్ర పోషించారు. జూబ్లీ హిల్స్ చాలా సమస్యల గురించి పోరాడాము, మరి ఎన్నో క్యాంప్స్ నిర్వహించాము, మంచి పనులు చేశాము. డెఫినెట్ మాకు అవకాశం ఇస్తుంది ఇక్కడ మేము అనుకుంటున్నాము. మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ పాగా వేసిన కోటమిరెడ్డి వినయ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి వినయ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.